ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులతో కలిసి బీజేపీ నేతలు పల్లవి ఫౌండేషన్ చైర్మన్ మల్కా కుమరయ్య పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం నాచారం బాబానగర్లోని హోలీ ఫెయిత్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కాసేపు ముచ్చటించారు మల్కా కుమరయ్య. పరీక్ష పే చర్చ 2024 సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మోదీ నేరుగా ఇంటరాక్ట్ అయ్యారని కొమరయ్య చెప్పారు. విద్యార్థులు ఉత్సాహం చూపించారని, పరీక్ష పే చర్చ 2024లో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో కోటి మంది తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. టీచర్స్ అందరూ ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తే ప్రైమ్ మినిస్టర్ చాలా ఓపికగా, ఒక మెచ్యూర్ టీచర్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రతి క్వశ్చన్కు చాలా ఎలాబొరేట్గా ఆన్సర్ చేశారు. అంటే అతనికి ఎగ్జామ్ సిస్టమ్ మీద, ఎగ్జామ్ ఎట్లా రాయాలో పిల్లల ఆ విషయంలో కూడా చాలా మైక్రో లెవెల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదువుకోవాలి, తర్వాత మీరు ఒక్కొక్కరికొకరుకు కాంపిటీషన్ ఫీల్ కాకూడదు, మీ ఓన్ మెథడ్లో మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా ఆ మార్క్స్ సీరియస్గా అటెంప్ట్ చేయాలి, ఎగ్జామ్ టైంలో ప్రాపర్గా రెస్ట్ తీసుకోవాలి, ప్రాపర్గా వ్యాయామం, ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి, అంత మైక్రో లెవెల్గా ప్రోగ్రాము చేశారు. ఈరోజు నాచారం ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అయింది. అందులో నేను ప్రత్యక్షంగా పిల్లలతో ఉండి చూడడం అయినది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్కు అడ్వైజ్ ఏంటంటే, ఈ టైంలో పీస్ఫుల్గా ఉంటూ ప్రాపర్గా నిద్ర, సఫిషియెంట్గా నిద్రపోతూ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ మొత్తం టోటల్గా చదివిన తర్వాత ఏదైతే ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్, వచ్చిన క్వశ్చన్స్, నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తూ మళ్ళీ సెకండ్ రౌండ్లో మళ్ళీ ఆ విధంగా కంటిన్యూ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఎగ్జామ్స్ కంప్లీట్ రాయాలి. వితౌట్ ఎనీ టెన్షన్తో కానీ ఫియర్ ఉండకూడదు. ఎంతవరకు ప్రాపర్గా చదివింది, ఇప్పుడు ప్రిపేర్ అయ్యి పీస్ఫుల్గా ఉండి కరెక్ట్గా రాస్తే అందరూ పాస్ కావడం ఈజీ అవుతుంది. ప్లస్ ఇంతవరకు చదివింది కూడా టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా రాస్తే సరిగైన మార్కులు వస్తాయి. అయితే ఈరోజు ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ గారు 1 crore వ్యూవర్స్ చూడడం అనేది రికార్డు. ఇది 7th ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు టైం తీసుకొని స్టూడెంట్స్ కొరకు అంత టైం స్పెండ్ చేసి అంత డీటెయిల్గా ప్రతి క్వశ్చన్కు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఏ కంట్రీలో కానీ ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయని పని నరేంద్ర మోడీ గారు చేశారు. ఇండియన్స్ అందరికీ కూడా, స్టూడెంట్స్కు స్పెషల్గా, పేరెంట్స్కు.